జై శ్రీమన్నారాయణ డెబ్భై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిర్మూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్ शतमूर्तिश्शता ननः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिर्मूर्तिमान् अनेकमूर्तिर्व्यक्तः शतमूर्तिश्शता ननः మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరాఖండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునితో చెబుతూ ఉన్నాడు రామా సుకేశుడిని వివాహము చేసుకొని దేవవతి సంతోషంగా ఉంది సుకేశుడు దేవవతి దంపతులు ముగ్గురు కుమారులను పొందారు మాల్యవంతుడు సుమాలి మాలి అని వారి పేర్లు స్త్రీం స్త్రినేత్ర సమాన్ పుత్రాన్ ఆ ముగ్గురు పరమశివునితో సమానమైనటువంటి వారు ఆ ముగ్గురు తపస్సు చేయటం కోసమని పర్వతానికి వెళ్ళారు ఘోరమైన తపస్సు చేశారు బ్రహ్మదేవుడు సంతోషించి క్రిందకు దిగి వచ్చి మీకు వరాలిస్తాను అన్నాడు అప్పుడు వారు బ్రహ్మదేవుడికి నమస్కరిస్తూ ఈ రకంగా అడుగుతూ ఉన్నారు ఓ ప్రభు మేము శత్రువులను నశింపచేసే వారముగా ఉండాలి అదొకటి ఎవ్వరూ మమ్మల్ని జయించలేని వారముగా ఉండాలి అదొక రెండవ వరం మేము చాలా కాలము జీవించాలి మూడవ వరం చాలా సామర్థ్యము కలవారముగా ఉండాలి నాలుగవ వరం పరస్పరము మేము స్నేహముగా ఉండాలి ఐదవ వరం ఇన్ని వరాలు ఆ బ్రహ్మదేవుడిని వారు కోరుకున్నారు కోరుకోగానే బ్రహ్మదేవుడు సరే అని అన్నాడు ఓ రామా ఇక ఆనాటి నుండి ఆ రాక్షసులు సురులను బాధిస్తూనే ఉన్నారు సురులను ఋషులను వీరందరిని కూడా బాధిస్తూ ఉండటం వలన ఇక వారికి రక్షకుడే లేడా అన్నట్టుగా అయిపోయింది అయితే ఒకనాడు వారందరూ శిల్పులలో శ్రేష్ఠుడైనటువంటి విశ్వకర్మ దగ్గరకు వెళ్ళారు ఎవరు రాక్షసులు వెళ్ళి ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ విశ్వకర్మ మాకు హిమవత్ పర్వతం మీద కానీ మేరు పర్వతం మీద కానీ లేదా మందర పర్వతం మీద కానీ మాకు గృహాన్ని నువ్వు నిర్మించి ఇవ్వాలి ఎట్లా ఉండాలంటే మహేశ్వర గృహప్రఖ్యం గృహం నక్రియత అమ్మహత్ పరమేశ్వరుడి మహేశ్వరుడి గృహము లాంటి గృహాన్ని మాకు నువ్వు నిర్మించి ఇవ్వాలి అంటూ రాక్షసులు విశ్వకర్మని అడుగుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామ గానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ డెబ్భై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిర్మూర్తిమాన్ అనేకమూర్తిర్ వ్యక్తశతమూర్తి ఓం సర్వ శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నారాయణ